వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అల్పర్పర్ ఛానల్ డిఎస్సి సోషల్ స్టడీస్ లో భాగంగా మనం ఎయిత్ క్లాస్ సంబంధించినటువంటి సోషల్ పటాల అధ్యయనం విశ్లేషణ అనే టాపిక్ సంబంధించి మొదటి వీడియో చూస్తున్నాం ఈ టాపిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి ఇప్పటికీ అందుబాటులో ఉన్న అతి పురాతనమైన పటాన్ని తయారు చేసిన వారు ఎవరు ఇప్పటికీ అందుబాటులో ఉన్న అతి పురాతనమైన పటాన్ని తయారు చేసిన వారు ఎవరు బాబిలోనియన్లు చైనీయులు మాయన్లు సుమేరియన్లు నాలుగు సరైన సార్ సుమేరియన్లు సుమేని సుమేరియన్లు తయారు చేసినటువంటి మట్టి పలకపై చేసినటువంటి ప్రపంచ పటం ఇప్పటికీ అందుబాటులో ఉంది మొట్టమొదటిసారిగా ప్రపంచ పటాలను తయారు చేసిన వారు మొట్టమొదటిసారిగా కొన్ని ప్రపంచ పటాలను తయారు చేసిన వారు ఈ క్రింది వారంలో ఎవరు బగ్లూనియన్లు చైనీయులు మాయన్లు సుమేరియన్లు ఒకటి సరైన ఆన్సర్ బాబిలోనియన్లు బాబిలోనియన్లు మొట్టమొదటిసారిగా కొన్ని ప్రపంచ పటాల నమూనాలను తయారు చేస్తారు కొన్ని ప్రపంచ పటాలను తయారు చేసిన వారు మొట్టమొదటిసారిగా బాబిలోనియన్లు ఈ క్వశ్చన్ చూడండి దేవాలయ భూముల నుండి వచ్చే ఆదాయం లెక్కల కోసం భూముల వివరాలను పటాల రూపంలో భద్రపరిచిన వారు ఎవరు దేవాలయాల భూముల నుండి వచ్చే ఆదాయాన్ని లెక్కించడం కోసం ఆ భూముల యొక్క వివరాలన్నింటినీ పటాల రూపంలో భద్రపరిచిన వారు ఎవరు బాబిలోనియన్లు చైనీయులు మాయన్లు సుమేరియన్లు నాలుగు సరైన ఆన్సర్ సుమేరియన్లు సుమేరియన్లు అసలు మొట్టమొదటిసారిగా పటాన్ని తయారు చేయడానికి కారణం ఏంటంటే వారికి దేవాలయాలకు కొన్ని భూములు ఉండేవి ఆ భూముల నుండి వచ్చే ఆదాయాన్ని లెక్కించడం కోసం భూముల యొక్క పటాలను తయారు చేసి వచ్చింది ఆ కారణం చేత వారు మట్టి పలకపోయిన పటాన్ని మొట్టమొదటిసారిగా పటాన్ని తయారు చేయడం జరిగింది అది ఇప్పటికే అందుబాటులో ఉంది కాబట్టి దేవాలయ భూముల నుండి వచ్చే ఆదాయాన్ని లెక్కించడం కోసం భూముల వివరాలను పటాల రూపంలో భద్రపరిచిన వారు సుమేరియన్లు నాలుగు సరైన ఆన్సర్ బాబిలోనియన్లను బాబిలోనియన్లు తయారు చేసినటువంటి పటంలో ఎన్ని త్రికోణాకారపు దీవులను చిత్రించారు బాబిలోనియన్లు తయారు చేసిన ప్రపంచ పటంలో ఎన్ని త్రికోణాకారపు దీవులను చిత్రించారు మూడు సరైన ఆన్సర్ ఏడు వారు రెండు వలయాలని ఆ వలయాల మధ్యలో ఏడు త్రికోణాకారపు దీవులను చిత్రించారు మొదటి వలయం దాటగానే ఒక చేదు సముద్రాన్ని కూడా వారు చిత్రించడం జరిగింది కాబట్టి త్రికోణ త్రికోణాకారపు దీవులు ఎన్ని అంటే ఏడు ప్రపంచ పటంలో వివిధ ప్రదేశాలను తూర్పు నుండి పడమరకు ఉత్తరం నుండి దక్షిణముకు చూపిస్తూ ప్రపంచ పటాలను తయారు చేసిన వారు ఎవరు ప్రపంచ పటంలో వివిధ ప్రదేశాలను తూర్పు నుంచి పడమరకు ఉత్తరం నుంచి దక్షిణముకు చూపిస్తూ ప్రపంచ పటాలను తయారు చేసిన వారు ఎవరు ఒకటి అనాక్సిమాండర్ హెకేటియస్ రెండు గ్యాడరస్ మిర్కెటర్ జేమ్స్ లాంబర్ట్ జార్జ్ మిల్టన్ అకాడమిట్ సాల్సేన్ దీంట్లో ఒకటి సరైన ఆన్సర్ హనాక్సిమాండర్ అండ్ హెకేటియస్ హెకేటియన్ వీరిద్దరూ కలిసి ప్రపంచ పటాన్ని ఒకటి తయారు చేసి దాంట్లో వివిధ ప్రదేశాలను తూర్పు నుంచి పడమరికి ఉత్తరం ఉత్తరం నుంచి దక్షిణానికి చూపిస్తూ తయారు చేయడం జరిగింది ప్రపంచ పటంలో వివిధ ప్రదేశాలను తూర్పు నుంచి పడమరికి ఉత్తరం నుంచి దక్షిణముకు చూపిస్తూ ప్రపంచ పటాలను తయారు చేసిన వారిలో గ్రీకు భౌగోళిక శాస్త్రవేత్త ఎవరు ఒకటి సరేనా సార్ అనాక్సిమాండర్ ఇంతకు ముందు చెప్పుకున్న క్వశ్చన్స్ క్వశ్చన్లో అనాక్సిమాండర్ మరియు హెకేటిస్ అని చెప్పుకున్నాం హెకేటియన్ అని చెప్పుకున్నాం కదా దీంట్లో అనాక్సిమాండర్ అనే వ్యక్తి గ్రీకు చెందినటువంటి ఈ ఒక భౌగోళిక శాస్త్రవేత్త సేమ్ క్వశ్చన్ క్రింద రిపీట్ అవుతుంది చూడండి ప్రపంచ పటంలో వివిధ ప్రదేశాలను తూర్పు నుంచి పడటం ఉత్తరం నుంచి దక్షిణకు చూపించినటువంటి ప్రపంచ పటాలను తయారు చేసిన వారిలో మిలేటస్కు చెందినవారు ఎవరు మిలేటస్ మిలేటస్ అంటే ప్రస్తుతం టర్కీ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశాన్ని అప్పట్లో మిలేటస్ అని పిలిచేవారు ఈ మిలేటస్కు చెందినవారు ఎవరు రెండు సరైన సార్ హెకేటియన్ హెకేటియన్ మిలేటస్కు చెందినటువంటి వ్యక్తి అలాగే అనాక్సిమాండర్ గ్రీకు భౌగోళిక శాస్త్రవేత్త గ్రీకు దేశానికి చెందినటువంటి వ్యక్తి వీరిద్దరూ కలిసి ప్రపంచపటాన్ని తూర్పు నుంచి పడమరకు వరకు ఉత్తరం నుంచి దక్షిణానికి వివిధ ప్రదేశాలు అమరుస్తూ గీయడం జరిగింది అక్షాంశాలు రేఖాంశాలు ఆధారంగా పటాలను ఖచ్చితంగా తయారు చేయడానికి మొట్టమొదటిసారిగా ప్రయత్నం చేసిన వారు ఎవరు అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా పటాలను ఖచ్చితంగా తయారు చేయడానికి మొట్టమొదటిసారిగా ప్రయత్నం చేసిన వారు ఎవరు సుమేరియన్లు బాబిలోనియన్లు బాబిలోనియన్లు గ్రీకులు చైనీయులు మూడు సరైన గ్రీకులు వీరు అక్షాంశాలని రేఖాంశాలని భూమి మీద గుర్తిస్తూ దాని ఆధారంగా పటాలు తయారు చేయడానికి ప్రయత్నించే ప్రయత్నం చేశారు ఇలాంటి ప్రయత్నంలో ఈ అక్షాంశాలు రేఖాంశాలు సరిగ్గా గీయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది వారికి అక్షాంశాలు రేఖాంశాలు సరిగ్గా గీయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది రెండు వందలు రెండు వేలు వంద వెయ్యి రెండు సరైన రెండు వేల సంవత్సరాలు పట్టింది ఈ పద్ధతిలో వారికి సరిగ్గా అక్షాంశాలను రేఖాంశాలను గీయడానికి సుమారుగా రెండు వేల సంవత్సరాలు పట్టింది పటాలను తయారు చేసే మొదటి కాలంలో సాధారణంగా ఏ దేశాలన పటం మధ్యలో చూపించేవారు పటాలను తయారు చేస చేయడం మొదలుపెట్టినటువంటి మొదటి కాలంలో పటాలను తయారు చేసేవారు ఈ పటాల్లో మధ్యలో ఏ ఏ దేశాలు ఉండేవి ఒకటి గ్రీసు బబిలోనియన్ రెండు బబిలోనియన్ రోమ్ మూడు రోము సుమేరియా నాలుగు గ్రీసు రోము నాలుగు సరైన ఆన్సర్ గ్రీసు కానీ రోమ్ కానీ ఉండేవి పటాలను తయారు చేసే మొదటి కాలంలో పటాలను తయారు చేస్తే ఆ పటాల మధ్యలో గ్రీసు దేశం కానీ రోమ్ దేశం కానీ మధ్యలో ఉండేవి వాటి చుట్టూ మిగతా ప్రపంచం ఉండేటట్లు గీసేవారు ఇది ఫ్రెండ్స్ డిఎస్సీ సోషల్ స్టడీస్ సిలబస్కి సంబంధించి పటాల అధ్యయనం విశేషమైన టాపిక్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని అంశాలు మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోగా మీకు నచ్చలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై మై ఛానల్ లాల్పూర్ ప్లాస్ ఛానల్ ఆల్పల్ ప్రాల్ ఛానల్లో డీఎస్ సంబంధించినటువంటి మిటైల్ మొత్తం ఉంది చూడండి నా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్పల్ ప్రాణాన థ్యాంక్ యూ